కృష్ణా జిల్లా నందిగామ మండలం రాఘవాపురం వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు కళ్ళం వేశారు. దొడ్డిదారిన అక్రమంగా ఇసుకను దోచుకుపోతున్న చోరులను రెవెన్యూ అధికారులు వల విసిరారు. అయితే ఈ వలలో చోరులు తప్పించుకోకపోగా ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్న 3 ట్రాక్టర్లను, జేసీబీని రెవెన్యూ పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సమాచారంతో రాఘవాపురం డొంకా రోడ్లోంచి ఇసుక తోస్తున్నారు జేసీబీ పెట్టని సమాచారం వచ్చింది. దాని వెంటనే నేను మా విఆర్ఓ గారు వెళ్ళడం జరిగిందండి. అక్కడ 3 ట్రాక్టర్లు ఇసుక తోస్తున్నారు, జేసీబీ కూడా లోపల ఇసుకలోనే ఉందండి. దాని వెంటనే సీజ్ చేసి మా ఆఫీస్ తరలించడం జరిగింది. ఎస్ఐ గారు కూడా వచ్చారు, అక్కడికి కిషోర్ గారు వచ్చారు. వాళ్ళందరూ కలిపి మా ట్రాక్టర్లని జేసీబీని నా ఆఫీస్లో పెట్టారు. దాని మీద వెంటనే సరి తీసుకుంటామండి.